ప్యాకెట్ అది ప్యాకెట్ ఇచ్చిండు చూసిరు కదా ఇగో ఇదే మా ఇల్లు ఎంత బాగుంది బాగుందా చూసి నవ్వకండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడైతే నేను మా సొంతూరులో ఉన్నా సో మా సొంతూరులో ఈరోజైతే మా ఇల్లు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు సో చాలా రోజుల నుంచి అయితే మా ఇల్లు అయితే చూపెట్టలేదు అసలు మేము ఉండేది అంటే మేము ఇంతకుముందు మీకు వీడియోలో కనిపించేది అంతా మా సొంత ఇల్లు కాదు అది సో అదంతా మాది రెంటెడ్ హౌస్ అనమాట అది సో మేము మా ఇల్లు వదిలేసి మేము వేరే ఊర్లో అయితే రెంట్టుకుంటున్నాము ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక అడవిలాగా మొత్తం అడవిలాగా ఉన్న ఇల్లే మా ఇల్లు సో ఇల్లు ఇలా ఎందుకు మారింది అనేది మీకైతే ముందు ముందు అయితే చెప్తాను ఫ్రెండ్స్ కానీ ఇప్పుడైతే మా ఇల్లు చూడండి దాని వాతావరణం ఎట్లా ఉందో ఇది మా ఇంటి ముందు ఉండే సీసీ రోడ్డు సో ఇక్కడ పక్కన చూసుకుంటే ఇదైతే మా ఇల్లు సో ఇక్కడ మొత్తం గోడ అంతా మొత్తం గోడ కొట్టినామన్నమాట ఇటు బయట ప్రహారీ గోడ అంటారు కదా ఈ గోడ మొత్తం గోడ కొట్టినాము లోపల చూసిరు కదా మొత్తం అడవిలాగా మారిపోయింది అంటే ఈ అడవిలాగా ఎలా మారిపోయింది అంటే వర్షాకాలం వచ్చింది కదా సో ప్రతి సంవత్సరం వర్షాలు కొడితే ఇంకా మా ఇల్లు మొత్తం ఇట్లా అడవిలాగా మారిపోద్ది అన్నమాట సో మా ఇల్లుని ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోయి కూడా ఒక 14 ఇయర్స్ అవుతుంది బయటికి వెళ్ళిపోయి సో 14 ఇయర్స్గా అయితే మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాము ఇక్కడికి పోతూ ఉంటాము సో మేము వచ్చినప్పుడైతే ఇల్లు అయితే మేము చూసుకొని ఇంకా ఇంటి దగ్గర అయితే మొత్తం క్లీన్ చేసుకొని వెళ్తామన్నమాట సో వర్షాలు పడడం కారణంగా ఈ మొత్తం ఇల్లంతా మొత్తం అయితే ఇట్లా అడవిలాగా మారిపోయింది సో చూసారు కదా మొత్తం చుట్టూ మొత్తం అంతా అడవిలాగా అయిపోయింది సో ఇంటి పక్క వాళ్ళకి చాలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో ఎందుకంటే మొత్తం వర్షాకాలం ఇట్లా మొక్కలు మొలడంతో పిచ్చి పిచ్చి మొక్కలు మొలడంతో అయితే మొత్తం అన్నీ ఏమన్నా పాములు అవి వస్తూ ఉంటాయని భయం వేస్తూ ఉంటుంది సో అందుకనైతే ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేయడానికి అయితే వచ్చినాయి ఇప్పుడు నేను సో ఇది చూసింది అది మేము ఇక్కడ ఈ చెట్లు ఇవన్నీ మొలిచినాయి కదా వీటన్నింటికి ప్రతి సంవత్సరం నేను గడ్డి మందు అయితే కొడతానమాట సో గడ్డి మందు కొట్టడంతో ఇదంతా మొత్తం అన్ని మొక్కలు అనేది వచ్చిపోయి గడ్డి మందు గడ్డికి మొత్తం అంతా ఎండిపోతుంది గడ్డి అంతా ఇక్కడ మొత్తం చూసారు కదా వెనకాల పక్క కనిపించేది గిట మొత్తం అంత గ్రీనరీగా ఉంది కదా సో అది కూడా మొత్తం అంతా గడ్డి మందు కొట్టాలి మొత్తం అంతా అక్కడ వరకు కాదు కానీ ఇక్కడ మా ప్లేస్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే నేను గడ్డి మందు అయితే కొట్టేసి వెళ్తాను అనమాట సో అక్కడ పక్కన కనిపిస్తుంది ఒక బిల్డింగ్ అది మా కమ్యూనిటీ హాల్ సో దాని పక్కన వచ్చేసి ఇది మా ఇల్లు సో నేను ఇప్పుడు ప్రజెంట్ నిలబడ్డ ప్లేస్ కూడా ఇంతకుముందు ఇక్కడ 2 రూములు ఉండే సో ఇక్కడ రేకు కనిపిస్తుంది కదా ఈ రేకులకు అటాచ్ చేసి ఇక్కడ పక్కకు నా సైడు 2 రూములు అయితే ఉండే సో అవి అయితే వర్షానికి కూలిపోయినాయి ఇక్కడ ఈ 2 రూములు అయితే స్లాబ్ రూమ్లు అన్నమాట సో ఇక్కడ ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసుకొని వెళ్ళాలి చూసారు కదా ఇగో ఇదే మా ఇల్లు ఎంత బాగుంది బాగుందా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇగో ఈ ప్లేస్ మొత్తం మాదే ఇదంతా ఆ రోడ్ వరకు ఇక్కడ ఇల్లుని బట్టి నెక్స్ట్ ఆ రోడ్ వరకు మాదే ఇది మా కమ్యూనిటీ హాల్ అది ఇంకా కంప్లీట్ కావలేదు అట్లా ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇదే మొత్తం మా ఇల్లు పైన చూసారా ఆ డిష్ వాడక 14 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ కనిపిస్తుంది కదా గేట్ అన్నమాట ఇది మా ఇంట్లోకి రావడానికి గేటు సో అది మొత్తం ఎట్లా అయిపోయింది చూడండి రోడ్ అంతా అయ్యో అక్కడ డోర్ పక్కన వాష్రూమ్ ఉంటుంది అదైతే మొత్తం క్లోజ్ అయిపోయింది మొత్తం ఒక చెట్లు పెరిగి పెద్ద పెద్ద చెట్లు పెరిగినాయి ఆ పెద్ద చెట్లు పెరిగి మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది ఇక ఇవన్నీ మేము అప్పుడు ఉన్నప్పుడు వేసిన బండలు ఇవి అంటే ఈ వాకిట్లో వేసిన బండలు మొత్తం ఎట్లయినాయి చూడండి మొత్తం బండల మధ్య అంతా గడ్డి పెరిగి ఇట్లా సంవత్సరానికి ఒకసారి రోజు రావడం ఇదంతా గడ్డి అంత గడ్డి మందు కొట్టాలన్నమాట ఇప్పుడు ఇక మొత్తం ఇదంతా గడ్డి ఇప్పుడు ఇదంతా కొట్టాలి గడ్డి మందు చూసారు కదా ఇక 2 రూములు అదొక రూము
ఇది ఒక రూమ్, ఆ లోపల ఒక రూమ్ ఉంటుంది. ఆ లోపల ఒక రూమ్, అది రేకుల రూమ్. అది ఈ రెండు రూమ్లు వచ్చేసి స్లాబ్ రూమ్లు. ఇది కరివేపాకు చెట్టు పెద్దది, దానికి మొత్తం అంతా పిచ్చి మొక్కలు మొలిచినాయి. చెట్టు చూసిరు ఎంత పెద్దగా ఉందో, కరివేపాకు చెట్టు అదంతా. ఇది వచ్చేసి జామ చెట్టు, జామకాయలు అవుతున్నాయి. లాస్ట్ ఇయర్కి అయినాయి జామకాయలు. అయ్యో ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ మొక్కలు మొత్తం కొట్టేయాలి. అయ్యో ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ చెట్లలో ఒక మనిషి పోయినా కానీ కనబడాడు. ఇక మా పొట్టోడు కనబడుతున్నాడు ఇలా. ఇక మా మనమడాడు ధర పొట్టి ఇక్కడ ఇట్లకెళ్ళరా. ఇక ఇంత ఇంతగానో మొలిచినాయి చెట్లు ఇంట్లో. ఇక విషురు కదా ఎట్లున్నాయి. ఇదంతా కలమాకు చెట్టు చెప్పినాక ఇందాక. దా ఇట్రా ఇట్లకెళ్ళరా. దా దా ఇట్రా. ఇట్లున్నాయి చెట్లు. ఇప్పుడు ఇవన్నీ కొట్టేస్తా, అట్లాగే కొంచెం గడ్డి మంది కూడా కొడదాము. అంతా సాఫ్ చేసిపోతా జరా. మొత్తం ఆగమాగమైంది ఇల్లంతా. పొట్టి కొట్టేయాలా చెట్లు, ఎట్లా కొట్టేయాలరా? గొడ్డుందో కొట్టేయాలా? తీసేయి గట్ల గట్ చేయకి ఎందుకు పెట్టుకున్నావరా? దా ఫోన్ పట్టుకుంటావా? నేను కొట్టేస్తా ఇట్రా. ఇలా పట్టుకొని నిలబడు. ఇప్పుడు మొత్తం ఈ గొడ్డలు తీసుకొని ఈ చెట్లు మొత్తం నరికేస్తా. సరేనా? నువ్వు ఊగకరా, ఇంత పెద్దగా అయినాను. ప్రవీణ్ మందుట బయట పెట్టాలి. మందు డబ్బా బయట పెట్టారండి. కనిపిస్తా మరా. చేతులు కూర్చున్నాయి. ఎందుకు కూర్చున్నాయి చేతులు? ఫోన్ పట్టుకుంటే చేతులు కూర్చున్నాయా? అబ్బా ఇట్లా హాయ్ చెప్పు. బాయ్.
ఇక్కడ బాత్రూమ్ దగ్గర అయితే చెట్టు ఉంది కదా, ఈ చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది, లోపల దాకా ఉంది చెట్టు, అది మొత్తం ఆ బాత్రూంలోకి నుంచి మొలిచిందనమాట. సో బాత్రూంలో కుండి ఉంటుంది కదా, కుండి పక్కన మొలిసింది చూపిస్తా. అసలు దాన్ని కొట్టేసేటట్టు కూడా లేదనమాట ఇక్కడ నాకు ప్లేసు. సో ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, అవి మెట్లు పైన గులగొట్టేసాము. ఇక్కడ సైడ్లో కూడా మెట్లుండు అంతా గులగొట్టేసాము. కాలి పొట్టు రాకుండా ఆ రాడ్లు మాత్రమే ఉన్నాయి. ఆ రాడ్ల మధ్యలోకెళ్ళి అయితే చెట్లు అయితే బయటకు వచ్చేసినాయి. ఇక్కడ స్నానం చేసుకున్న గది ఇది. సో ఇదైతే మేము లెట్రింగ్ అనమాట. సో అది ఆ లెట్రింగ్ కుండి పక్కనే మొత్తం చెట్టు మొలిచింది. ఆ కుండిని పగలగొట్టుకుని చెట్టు అయితే మొలిచింది లోపల. చూసారు ఎంత పెద్ద దొడ్డు ఉందో చెట్టు. సో ఇప్పుడు ఈ చెట్టు కొట్టడానికి అయితే చాలా ఇబ్బంది పడాలి నేను. సో ఈ చెట్టు అయితే ఇప్పుడు మొత్తం కొట్టేసేయాలి. ఇది మొత్తం మాది, ఇది మెయిన్ డోర్ ఇల్లుకి. ఎట్లా మొత్తం ఇంట్లోకి పోయినా చెప్పు. మేమైతే ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఇంటి దగ్గర అయితే చాలా మంచిగా ఉంటుండే. చాలా అంటే ఇప్పుడన్నీ పిచ్చి పిచ్చి మొక్కలు మొలిచినాయి కదా, అప్పుడు మొత్తం ఒక గార్డెన్ టైప్ మొత్తం ఇల్లంతా మొత్తం పూల మొక్కలతో ఉండేదన్నమాట. సో అదంతా గుర్తు చేసుకుంటే ఇప్పుడు మాకైతే నిజంగా చాలా బాధేస్తుంది. సో ఈ మొక్కలన్నీ చూసారు కదా, మొత్తం అన్ని పిచ్చి మొక్కలు మొలిచినాయి. ఇంకా వాకిట్లో మొత్తం ఇట్లా వరండాలో మొత్తం బండలు వేసినాము, అంటే ఎక్కువ సాంపి జల్లకుండా ఉండడానికని. సో బండలు అయితే తీసేసి మంచిగా నీట్గా పెట్టుకునే వాళ్ళం ఇల్లు అయితే. సో ఇప్పుడు మొత్తం వర్షాలకి మేము ఇల్లు వదిలే ఈ ఇల్లు వదిలేయడంతో మొత్తం ఇల్లంతా మొత్తం ఇట్లా అడవిలాగా మారిపోయింది. ఊరన్న పెడతారండి ఇక్కడ చూసారు కదా, ఇది ఒక పెద్ద చెట్టు ఉంది. ఇదైతే మొదలైతే చాలా దొడ్డుగా ఉంది. సో దీన్ని కూడా ఇప్పుడు కొట్టేసేయాలి. సో ఇక్కడ నా పక్కన కనిపిస్తున్నాయి కదా పాత గోడలు. సో ఆ గోడలకు ఒక అంటే ఆ గోడల నుంచి ఇక్కడ మా రేకుల రూమ్ దాకా అంటే స్లాబ్ రూమ్ దాకా రెండు రూమ్లు అయితే ఉండే. ఆ రెండు రూమ్లు అయితే కూలిపోయినాయి వర్షాలకి. సో గోడలు చూసారు కదా కూలిపోయినట్టు కనిపిస్తున్నాయి, అవే మొత్తం వర్షాలకు కూలిపోయినాయి అన్నమాట. సో అప్పటి నుంచి అయితే మొత్తం ఆ మట్టి మొత్తం ఎత్తి బయట పోసేసినాము. ఇంకా కట్టెలు అవి రేకులు కూడా ఉండే. ఆ రేకులు కట్టెలు అయితే మొత్తం తీసేసితే ఇంకా పక్కేసేసినాము.
అంత బలంగా ఉంది అది, అంత బలంగా ఉంది అది. నార్కంచ్ లో పోతుంది, నార్కంచ్ లో పోతుంది. పొద్దునే 9 గంటలకు పోయి 5 గంటలకు 5:30కి వస్తుంది. నేను మొన్నటి నుంచి పోతున్నా. ఆ డ్రాగన్ ఫ్రూట్స్ ఉంటాయి చూడు, దానిలో చెట్లు వస్తున్నాయి. మొత్తం చెట్లు మొత్తం కొట్టేసినాయి, ఎట్లయింది మొత్తం అంతా సాఫ్ అయిపోయింది. ఇప్పుడు సపోర్ట్ పెద్ద పెద్ద మొక్కలు అయితే కొట్టేసినాయి. ఇప్పుడు పెద్ద మొక్కలు అవన్నీ బాత్రూమ్ దగ్గర అవన్నీ మొత్తం అయితే మొక్కలు అయితే కొట్టేసినాయి. చూసిరు కదా సరౌండింగ్ అంతా మొత్తం ఇప్పుడు అంత చిన్న చిన్న మొక్కలే ఉన్నాయి. సో వీటిని కొట్టేయాల్సిన అవసరం లేదు. ఏంటి కాకపోతే ఏంటంటే గడ్డి మందు అయితే కొట్టాలి. సో ఇప్పుడైతే గడ్డి మందు ప్రిపేర్ చేసుకొని వచ్చి గడ్డి మందు అయితే కొడదాము. సో చూసిరు కదా ఈ మొత్తం ఇగో వాక్యం మొత్తం అంతా చిన్న చిన్న మొక్కలతో ఇలా నిండిపోయింది కదా. సో దీనికి గడ్డి మందుతో సరిపోతుంది అనమాట. గడ్డి మందు అయితే కొడదాము. ప్యాకెట్ అది ప్యాకెట్ ఇచ్చిండు అలా ఊసి కలపను అన్నమాట. ఆయప్పురి ఆయప్పురి ఎలిసి కొడతారు ఇట్రా అయ్యాక కొడతారు ఇట్రా ఆయప్పు పిల్ల నువ్వు ఇట్రా కొడలమ్మ ఇట్రా అగా ఉరుకుతుంది. మీ రీల్స్లో మీరే చేసుకోర్రి. ఫ్రెండ్స్ చూసిరు కదా ఇగో ప్రతి సంవత్సరం అయితే రోజు ఎప్పుడు ఇట్లా వర్షాలు పడ్డప్పుడు ఇట్లా వచ్చి గడ్డి మందు కొట్టి వెళ్తూ ఉంటాను అనమాట. సో ఇలాగనుక కొట్టకుండా ఉంటే ఇంకా ఈ మొక్కలు కూడా బాగా పెద్ద పెద్దగా అయిపోయి లావు అయిపోతాయి మొక్కలన్నీ. సో అందుకని ఇట్లా గడ్డి మందు కొడతా ఉంటే ప్రతి సంవత్సరం ఇట్లా గడ్డి మందు కొడతా ఉంటే మొత్తం ఇదంతా ఎండిపోతుంది. ఒక 1 వారం రోజుల్లో అయితే మొత్తం అయితే ఎండిపోతుంది ఈ గడ్డి అంతా. సో ఈ గడ్డి అంతా ఎండిపోయిన తర్వాత ఇక్కడ చూపిస్తాను ఇల్లు ఎలా ఉందనేది. ఓకేనా? అలాగే మన వీడియోలు అయితే చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే లైక్ కొట్టండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది ప్రెస్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్ మొత్తం మందు కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక 1 వారం రోజుల తర్వాత వచ్చి చూద్దాము మళ్ళీ ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇదంతా ఇట్లా అయిపోయింది కదా, ఇక కంప్లీట్గా అంత మందు కొట్టేసిన. ఇప్పుడు అక్కడ వరకు కొట్టిన మొత్తం ఆ చివరి వరకు కొట్టేసిన మందు అంతా. సో ఇదంతా ఎండకు మంచిగా ఎండిపోతుంది. సో ఎండిపోయిన తర్వాత ఇంకా ఇదంతా ప్లేస్ అంతా మంచిగా నీట్గా అయిపోతుంది అనమాట. సో పక్కనున్న వాళ్ళకి ఎలా ఇబ్బంది ఉండదు, అంటే పురుగు పూసి అట్లాంటివి ఏమైనా వస్తాయని భయం కూడా ఉండదు అనమాట. సో అందుకని అయితే ఈరోజు వచ్చి మా ఇంటి దగ్గర మొత్తం సాఫ్ చేసేసిన. ఇది మా ఇల్లు చూసిరు కదా, ఇదే మా ఇల్లు. సో ఇదంతా వదిలేసి ఒక 12 సంవత్సరాలు అయిపోతుంది ఇల్లు వదిలేసి. సో ఇప్పటికీ ఇంకా ఇట్లా క్లీన్ చేసుకుంటా ఉన్నామన్నమాట. అప్పుడప్పుడు ఇట్లా క్లీన్ చేసుకొని ఇంకా సంవత్సరం ఇట్లా గడ్డి మందు కొట్టడం, ఇది గడ్డి పెరగడం, గడ్డి మందు కొట్టడం, గడ్డి పెరగడం అదే అవుతుంది. సో ఇప్పుడైతే ఇక కంప్లీట్గా గడ్డి మందు కొట్టేసిన ఇంకా 1 రోజుల కల్లా నీట్గా అయిపోతుంది ఇదంతా చూడండి. ఇదే మా ఇల్లు.